ఆషాఢమాసం శుక్లపక్ష ఏకాదశి రోజున విష్ణు సహస్రనామం భగవద్గీత పారాయణం వల్ల శుభాలు కలుగుతాయని ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అన్నారు. శయన ఏకాదశి రోజు ఉపవాస దీక్షతో విష్ణుమూర్తిని ఆరాధిస్తే మంచి జరుగుతుందని చెప్పారు. మొత్తం 24 ఏకాదశుల్లో శయన ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉందని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు. ఆషాఢమాసంలో ఈరోజు శుక్లపక్ష ఏకాదశి, దీన్ని శయన ఏకాదశి, తొలి ఏకాదశి అంటారు. యథార్థముగా జ్యోతిష్శాస్త్ర ప్రకారం ఈ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభం. సూర్యుడు తన యొక్క గమనాన్ని దక్షిణం వైపు మార్చుకున్నటువంటి రోజు ఈరోజు. అలాగే విశేషించి ఇది శయన ఏకాదశి అనడానికి శ్రీ మహావిష్ణువు ఈ రోజు నుండి యోగ నిద్రలో 4 మాసాలు ఉండడం చేత ఈ రోజుని శయన ఏకాదశిగా చెప్పబడింది. 4 మాసములు సన్యాసులు విశేషించి చాతుర్మాస వ్రతాన్ని ఈ రోజు నుంచి కార్తీక మాస శుక్లపక్ష ఏకాదశి వరకు కూడా ఈ 4 మాసాలు చాతుర్మాస దీక్షలు చేస్తారు. ఇక్కడి నుంచి మనం ప్రతి మాసంలో విష్ణుమూర్తిని, వినాయకుడిని, అమ్మవారిని, అలాగే విశేషించి కార్తీక మాసంలో శివుని కూడా విశేషంగా మనం పూజించుకోవడం చేత అనారోగ్యాల నుంచి బయటపడేటువంటి రోజుగా చెప్పబడింది. సంవత్సరంలో వచ్చేటువంటి అన్ని ఏకాదశుల్లో శయన ఏకాదశి, ముక్కోట ఏకాదశి రెండు చాలా విశేషమైనవని శాస్త్రాలు చెప్తాయి. ఈరోజు విశేషించి విష్ణు సహస్రనామం, భగవద్గీత వంటి పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తుంది.